హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు హిమద ఎక్స్ప్రెస్. నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను సన్నకార పూస అండి. చూసారా ఇలా ఉంటుంది సన్నకార పూస బ్లేడు. వాంపూస, సన్నకార పూస, సన్నగారాలు అంటారు కదా, అవి చేసి చూపించబోతున్నాను అండి. ముందుగా మనకు కావాల్సింది శనగపిండి అండి. దీంతో 2 తీసుకున్నాను నేను. దీనికి తగ్గట్లు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటాను. ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాము. చూడండి శనగపిండి కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి, ఎక్కువ పట్టదు. సాల్ట్ వేసేసాం కదా. వేసేసిన తర్వాత నూనె కాంచి పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను. చూసారుగా ఇది హాఫ్ గరిటె వేస్తున్నాను. ఫస్ట్ ఒక పావుకి, ఇంకొక పావుకి హాఫ్ గరిటె వేస్తున్నాను. టోటల్గా అరపడి పిండికి, అరపడి అంటే 3/4 కేజీ పిండికి దీంతో ఒక ఫుల్ గరిటె నూనె వేస్తానండి. సో చూసి చెక్ చేసుకొని వేసుకోండి, తొందరపడేసుకోకండి. లేదంటే మళ్ళీ మీ కారాలు ఆయిల్ పట్టేసుకుంటాయి, అలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మంచి చపాతి పిండిలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొద్దిగా గట్టిగా కలుపుకుందాము, తర్వాత చూసి రిక్వైర్ అయితే వాటర్ వేసేసి కలుపుకుందాం ఇంకొంచెం. చూసారుగా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక చుక్క గోటి నీళ్ళు చల్లుకొని మనం పిండి కలిపేసుకుందాం. కలిపేసి ఉండలు చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఇందాక దానికంటే కూడా బాగా వచ్చేస్తుంది. ఇలా ఉండాలండి, ఇలా ఇలా ముద్ద అవ్వాలి మీకు. ఇప్పుడు ఇది ఇలా ముద్ద అయిపోయిందిగా. ఇప్పుడు దీన్ని మనము, మన కారాలు వస్తే గొట్టం ఉంది కదండి, మేము కారాలు పావు అంటాము. జంటికలు గొట్టం, కారాలు గొట్టం, కారాలు పావు అన్నా ఇదే. మీ చాలా వెరైటీస్ ఉంటాయండి, ఇదే ఉండాలని ఏం లేదు. ఎవరు ఫ్లెక్సిబిలిటీ వాళ్ళది, ఎవరికి ఎలా వీలైతే అలా చూసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేస్తున్నాను, స్టవ్ ముట్టించేసి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు. బాగా హీట్ అయిన తర్వాత కారాలు దాంట్లోకి పిండేసి చూపిస్తాను. చూసారుగా అండి, ఇలా మన సన్నకార పూస వేడి నూనె బాగా కాలిపోయింది. కొంచెం సిమ్లో పెట్టేసుకొని అలా పిండేసుకోవాలి. ఇది చాలా సెన్సిటివ్, చాలా తొందరగా కాలిపోతుంది. సో కొంచెము వెంటనే తిప్పేసుకోవాలి, ఫ్లిప్ ఓవర్ చేసేసుకోవాలి. కాలిపోయిందండి, చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం సెన్సిటివ్ ప్రాసెస్, చూసి చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు మనము నూనె కాలిపోయింది బాగా. చూసారుగా ఇది వెంటనే కాలిపోతుంది, మనం వెంటనే తిప్పేసుకోవాలి. తీసేసుకుంటున్నామండి, మన కారాలు బాగా కాలిపోయాయి. చూసారుగా మన సన్నకార పూస చాలా ఈజీ అండి. కాకపోతే ఆయిల్తో కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి.